అయితే అందులో వరి వేస్తున్నారు. ఇప్పుడు దానికి మాకు లీజు ఎకరానికి ఒక 25-30,000 ఇస్తారు సార్. ఉంది. హలో. అయితే ఇప్పుడు దాంట్లో చేపల చెరువు నవ్వుతే దానికంటే ఎక్కువ ఏమన్నా వర్కౌట్ అవుతా సార్? పోతారా చెరువు ఇప్పుడు? తోదాం అనుకుంటున్నాము. దానికంటే ఇప్పుడు మన వరి కంటే ఎక్కువ వర్కౌట్ అయిద్దా అని మీరు చెప్పేది లీజు 1 lakh ఉంటుంది, 80,000 ఉంటుంది అని చెప్తున్నారు కదా సార్. దాని చుట్టూ చెరువులు ఏమైనా ఉన్నాయండి మీ చెరువు చుట్టూ? అంటే వేరే పెద్ద చెరువు ఉంది సార్, ఇది మన నార్మల్ అగ్రికల్చర్ చేసే చెరువు చెరువు లేదు, పెద్ద చెరువు ఉంది. అందులో నుంచి వాటర్ మనం తోడుకోవచ్చు, వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు రేపు వదిలి మీరు చెరువు తోగిన తర్వాత దానికి నీళ్లు ఎప్పుడు వస్తాయా? వస్తాయి సార్, నీళ్లు ఉంటాయి సార్, ఫుల్ ఉంటాయి నీళ్లు. చెరువు తోవాలంటే ముందు పర్మిషన్ పెట్టుకోవాలి. ఆ పర్మిషన్ అవన్నీ వస్తాయి సార్, అవన్నీ మా తీసుకోవచ్చు. పర్మిషన్ వచ్చిన తర్వాత మనం మీరు చెప్పే బట్టి ఏంటంటే ఎకరానికి 60,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు లీజ్ అన్నారు కదా సార్. ఇంతగా మీది ఏ ఊరండి? మాది ఇక్కడ తెలంగాణ సార్, నల్గొండ డిస్ట్రిక్ట్. అక్కడ మీ ఏరియాలో లీజ్ ఎలా నడుస్తుంది? ఇక్కడ చెరువుల లీజ్ గురించి మాకు ఐడియా లేదు సార్, ఇక్కడ ఓన్లీ వరి వరి నడుస్తుంది సార్. ఏరియాని బట్టి లీజ్ మారిపోతుందండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును సార్, ఇప్పుడు అక్కడ 1 లక్ష రూపాయలు లీజ్ తీసుకొని దాన్ని వర్కౌట్ చేసి 1 లక్ష కంటే ఎక్కువ సంపాదిస్తేనే 1 లక్ష లీజ్ కడతారు కదా సార్. అంతేగా మరి అదే 1 లక్ష సంపాదించగలుగుతామా అని. ఎందుకు సంపాదిస్తారు సార్? సంపాదిస్తారు అంటే ఏది వేయాలో తెలియదు. ఇప్పుడు మాకు 3.5 ఎకర్స్ ఉంది అక్కడ, దాంట్లో ట్యాంక్ తోముకుంటే తెల్ల చేప వేస్తే బెటరా, మన పిల్ల దోమ పిల్ల వేస్తే బెటరా, 0 పాయింట్ చేస్తే బెటరా, ఎట్లా సార్ దాన్ని అంటే 1 లక్ష రూపాయలు వర్కౌట్ చేయాలంటే ఏది వేయచ్చు సార్ దాంట్లో? మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి సార్ వాటి గురించి. చూసాను సార్, అన్ని వీడియోస్ చూశాను, కానీ దీంట్లో ఫైనలైజ్ మీరు ఏది చెప్పినా ఫంగస్ వేసినా కానీ ఏం రాదు లాస్ అని చెప్తున్నారు, తెల్ల చేప వేసినా కానీ 5 ఎకర్స్ లోపల ఉంటే లాస్ అని చెప్తున్నారు. ఇక్కడేమో రొయ్య పండదు సార్ మాకు, ఎందుకంటే శాలినిటీ ఉంటుంది కదా, రొయ్య పండదు. అంటే అంటే ఏది చేస్తే బెటర్ అని దానికి 1 లక్ష రూపాయలు రావడం దాని గురించి. వ్యాపారం అంటేనే ఖర్చు మీద సాములేదండి. అవును, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, లాస్ వస్తుంది లాభం వస్తుంది రెండూ ఉంటాయి. ఇప్పుడు 3.5 ఎకర్స్ దాంట్లో ఫంగస్ వేస్తే ఓకేనా సార్? అది మీ ఇష్టం సార్, ఓకేనా అంటే నేను ఆల్రెడీ దాని గురించి అన్ని మీరు వీడియోలు చూసారు కాబట్టి. చూశాను చూశాను, మొత్తం చూశాను. మీరు చెప్పేది ఏంటంటే అది 65 ఉంటే లాస్, మినిమం 85 పైన ఉంటే ప్రాఫిట్ అని చెప్పారు. అవునవును. కల్చర్ ఇప్పుడు ఏది బాగాలేదండి, అట్లా చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ చాలా వరస్ట్ అండ్ వరస్ట్గా ఉంటాయి. ఓకే ఓకే ఓకే. పచ్చిగా చెప్పాలంటే ఓకే, ఎందుకంటే ప్రతి దాంట్లో లాస్ ఉన్నది, ప్రతిదీ నేను లాస్ లేని చెప్పుకుంటూ వచ్చాను. ఎవరికి ఎంత పోతే ఎవరికి చెప్పలేం. ఓకే, మీరు ఇప్పుడు చేని చెరువు చేసి పిల్లయడం అనేది అసలు హైలీ రిస్కీ ప్రాసెస్. అదే సార్ ఒకసారి అడుగుదామని. ఇప్పుడు అంటే చెరువు చేసి నేను సొంతంగా వేయడం కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు మాకు మా నార్మల్గా ఎకరానికి 30,000 లీజ్ ఇస్తారు వరికి, మన ఏది వరి వరికి 30,000 సార్ ఇయర్లీ? 2 పంటలు పండుద్దా? రెండు పంటుంది సార్, రెండు పండుద్ది. అదేలేండి, 2 పంటలు పండుద్ది, 30,000 ఇస్తారు. మీరు అన్నది ఏంటంటే లీజ్ 62-1 lakh వరకు వస్తుంది అని అన్నారు కదా. నేను 60 అనేది ఏం ఫెసిలిటీ లేకపోతే 1 లక్ష రూపాయలు ఉండాలంటే బోర్ ఉండాలి, రోడ్ ఫెసిలిటీ ఉండాలి, అన్నీ ఉండాలి. సరే 60 అయినా బోర్ ఉంటుంది, రోడ్ ఫెసిలిటీ కూడా ఓకే, కాకపోతే కొంచెం ఊర్లో ఇప్పుడు సరే 60 వచ్చినా కానీ మనం 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చెరువు దోమ వదిలి పెడితే ఎవరన్నా తీసుకునేటోళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే సరే మనం సొంతంగా చేసినా కానీ దానికి అంత వర్కౌట్ అయిద్దా అని, వరి కంటే ఎక్కువ వర్కౌట్ అయిద్దా అని తెలుసుకోవడం గురించి అడుగుదామని. ఇప్పుడు మా చుట్టుపక్కల కొత్త చెరువులు తవ్వుతున్నారు, వరిచేలు తవ్వుతున్నారు. ఓకే, ఇప్పుడు అన్ని తవ్వేయని వరిచేలే మా చుట్టుపక్కల ఉన్నాయని.
అంటే సార్ ఇప్పుడు ఏమైంది అంటే మీ దగ్గర వరి ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు క్వింటా మీ దగ్గర కంటే మాకు ఒక 300-400 రేట్ ఎక్కువ ఉంటుంది సార్ వరికి. దేని దారి దాంతే సార్, వరి వరే చెరువు చెరువే. ఓకే దేని దారి దాని అండి. ఒకటి అసలు మీరు ఇప్పుడు చెరువు తవ్వుతమే గగనం, ఓకే చెరువు తవ్వగలరా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఆ మట్టి బయటికి వెళ్ళిపోవాలి, మైనింగ్ అవ్వాలి, ఎవరైనా కొనుక్కోవడమా, ఇప్పుడు పూడుచున్న చేన్ని చెరువు చేయడం అనేది ముందు పర్మిషన్ ఉంటే చుట్టుపక్కల ఉండే అబ్జెక్షన్ పెట్టకూడదు. చెరువుకి దగ్గరనే నార్మల్ గా చెరువు చాలా ఎక్కువ వస్తే వాటర్ కొన్ని ఇందులోకి కూడా వస్తాయి. నేను అనేది అది కాదండి, అసలు చెరువు తవ్వుతుంది దాని గురించి చెప్తున్నా నేను, పక్కన్న చెరువు గురించి కాదు, ఇప్పుడు మనం తవ్వాలనుకున్న చెరువు గురించి చెప్తున్నా. ఓకే ఓకే. ఆ మట్టి తవ్వి మా మట్టి మీరే చెరువు మీరే తవ్వించుకుంటే లెక్క అయితే అండి మీకు చాలా అవుద్ది. ఎంత ఇస్తారు సార్ ఎకరానికి? కలిసి మోపుడు అవుద్ది ముందు. అంటే యావరేజ్ ఎస్టిమేషన్ ఒక ఎస్టిమేషన్ ఉండదండి, గట్టిగా అవుద్దండి. ఎందుకంటే కుక్క క్రేనోడు 3 ఎకరాలు ఒకే చోట ఉందా? హలో, 3 ఎకరాలు ఒకే చోట ఉందా అండి? ఒకే చోట ఉంది సార్, ఒకటే చెరువు ఒకటే. ఇప్పుడు మట్టి మీరు వేరే వాళ్ళు వచ్చి తవ్వుకుని తీసుకెళ్ళిపోతారా లేదా మీరే తవ్వించుకోవాలా? అంటే నార్మల్ గా మనము తోవిస్తే ట్రాక్టర్ కి ఒక 100 రూపాయలు ఇస్తారు సార్ వాళ్ళు మట్టి తీసుకునే వాళ్ళు, ఒకవేళ తీసుకుంటే, లేకపోతే ఇంకా మొత్తం మందే. మొత్తం మీరే అయితే శనికి షాట్ అవుతుందండి. అంతేనా సార్? అందులో డౌట్ లేదు. ఓకే, బడ్జెట్ మీ అంచనాలు దాటేస్తాయి. ఓకే, 3 ఎకరాలు అంటే ఆడ మినిమం 2 నెలలు దొరుకుతాడు. 2 నెలలు డౌట్ లేకుండా. ఓకే, అదే 200 మిషన్? 200. ఓకే, అది గంటకి 2500 దానికి ఉంది, 2000 నుంచి 2500 దానికి ఉంటుంది. అది గంటల లెక్క లేక ట్రిప్పుల లెక్క అనేది సపరేట్ సెకండరీ అండి. ఓకే ఓకే, గంటల లెక్క అయితే ఎంత అవుద్ది, ట్రిప్పుల లెక్క అయితే ఎంత అవుద్ది, అవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, మినిమం 2 నెలలు పైన లోపైతే తోడం. ఓకే, గంటల లెక్క అయితే ఇంకా పెరిగిపోతాయి. ఓకే, ట్రిప్పుల లెక్క అయితే తగ్గుద్ది, త్వరగా అవుద్ది. ఈ ట్రిప్ అయితే అయిపోతారు, ట్రిప్పుల లెక్క వేరు ఉంటుంది. ఓకే, అది క్రేన్ వాళ్ళు దాన్ని బట్టి ఉంటుందండి. అవుద్దని నేను ఎకరానికి ఎంత అవుద్దని కరెక్ట్గా చెప్పలేను. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు వరి అయితే వెళ్ళండి గుడ్డు. ఓకే సార్, నాట్ బ్యాడ్ వెళ్ళ వరికి. దాన్ని చేపలుగా కన్వర్ట్ చేస్తే ఏమన్నా దానికంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటుందా? ఆక్వా బెట్స్ బెటరా, ఇది బెటరా, అసలు ఏంది దాని గురించి అని తెలుసుకోవడం గురించి అడుగుతున్నాను సార్. దానికి అసలు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో 0 స్టేజ్లో ఉన్నానండి. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు ఎక్కదు. ఇప్పుడు చెప్పే రాత్రి 11 అయిపోయింది ఇప్పుడు. సారీ లేట్ గా కాల్ చేసినందుకు. మీ వీడియోస్ ఫర్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని చూసాను సార్, మీదే కాదు చాలా చూసాను, యూట్యూబ్ లో రీసెర్చ్ చేశాను అసలు ఏంటిది ఇది అది అని. అయితే ఇప్పుడు మనం చూసుకునే ఇప్పుడు కొరమైన వేసినా గానీ ఎఫ్సీఆర్ ప్రకారం చూస్తే దాని ఫుడ్ వచ్చేసి 120 రూపీస్ ఉంది. దాన్ని చూసుకున్నా దేన్ని చూసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే మన కేజీకి 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలే మాక్సిమం ప్రాఫిట్. మీరు 5 రూపాయలు ప్రాఫిట్ అంటే ఎంత ఎంత విధంగా తగిలక్కేజారు సార్? కేజీకి చేపకి మనం పెంచితే కేజీకి 2 రూపాయలు అంటే మీరు ఎంత చీప్ అనుకుంటున్నారు? అంతేనా సార్? 2 రూపాయలు అంటే మీకు కేజీ 2 రూపాయలు కలిసింది అనుకోండి, అసలు మొత్తం మీరు చెరువు అంతా అయ్యేదానికి 2 లక్షలు జరుగుతుంది తెలుసా అండి. 5 రూపాయలు కేజీకి 5 రూపాయలే కదా అనుకుంటున్నాం. ఒక కేజీ 5 రూపాయలు మిగిలితే కేజీకి 2 లక్షలు మిగులుతాయో తెలుసా? ఒక ఎకరం పట్టేదానికి 5 రూపాయలు కూడా మిగిలవు సార్? 5 రూపాయలు చెప్పిన మిగిలితే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత మిగులుద్దో అంటున్నా. ఎక్కువే ఉంటది తక్కువే ఉంటది కానీ మామూలుగా 5 రూపాయలు కూడా మిగిలదా అని అడుగుతున్నాను. మిగిలితే అండి, మిగలకుండా ఇప్పుడు ఇంతమంది 2 ఎకరాలు చేయరు కదా. అదే అన్ని ఒకసారి సార్, ఒకటి నేను చెప్పేది ఏంటంటే మిగులుతుందా మిగలదా వస్తుందా రాదా, మిగులుద్ది వస్తుంది రాదు అన్నీ ఉంటాయి.
లాస్ ఓకే వస్తుంది, ఓకే లాస్ వస్తుంది, లాభం వస్తుంది. తెలుసు కొంత చేస్తాం, తెలియక కొంత చేస్తాం, ఓకే ఎక్స్పీరియన్స్ మీద కొంత చేస్తాం, రాని మీద కొంత చేస్తాం, తెలిసి తెలియక వందల తప్పులు చేస్తాం. ఓకే ఎన్నో తప్పుల నుండి నేర్చుకుంటే గానీ మనం నిలబడలేం. ఓకే మీరు అంటే వరి ఒక కంటే రోజు ప్రాఫిట్ అండి, లోనే ఉంటారు. ఒక విషయం, మీరు చెరువుని చేన్ని చెరువు చేసి మీరు పండించడం అనేది రిస్క్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద రిస్క్. ఓకే ఓకే మీరు చెరువు చేయాలి అనుకుంటే తవ్వేసిన చెరువులు ఒక 60 ఏళ్ళు లీజుకో, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు లీజుకు తీసుకోండి, చేయండి. ఓకే ఒక ఎకరం చేయండి, బెస్ట్ సజెషన్. ఏదైనా వేసుకోండి ఓకే మీ ఇష్టం. ఇప్పుడు మీరు చాలా వీడియోలు చూసారు కాబట్టి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. వచ్చింది సార్. ఏదో ఒకటి, ఏదైనా సరే ఒక ఎకరం చేయండి. అందులో ఉన్న లోటుపాట్లు తెలుస్తా ఉంటే అన్నా నేను ఇది చేస్తున్నాను అనుకున్నాను. ముందు మీరు డిసైడ్ అవ్వాలి మీరు ఏం చేద్దాం అనుకున్నది. మీరు డిసైడ్ అవ్వాలి, నేను చెప్తే మీరు చేయలేరు. అవును అవును సార్, నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మనం దాంట్లో తోయించుకొని ఒక 1 ఇయర్ చేసి లాస్ అయినా కానీ నెక్స్ట్ లీజ్ ఇస్తే ఆ లీజ్ మనకు వస్తే వర్కౌట్ అయిపోద్ది కదా సార్, ఇంకా లైఫ్ లాంగ్ అదే లీజ్ ఉంటుంది కదా మనకి, అని నేను అట్లా ఆలోచిస్తున్నాను. వస్తుందండి. మాకు వరికి 20 to 30,000 కంటే ఎక్కువ ఇయ్యలేరు సార్. మీరు చెరువు చేసిన తర్వాత మీ ఏరియాలో 60 ఏళ్ళు లీజ్ లేకపోతే పరిస్థితి ఏంటి? నేను మీకు స్టార్టింగ్ నుండి నేను చెప్పాను. అంటే మనం చూపించాలి సార్, మనం ఒకసారి చేసి ఇది ఇంత ప్రాఫిట్ వస్తుందని జనాలకి మనం ఇట్లా చూపిస్తే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు సార్ చేయడానికి. మీరు ప్రాఫిట్ చూపిస్తే నువ్వే చేసుకోవచ్చు కదా, నాకెందుకు చేస్తున్నావు అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు? అంటే అట్లా ఉండదు కదా సార్, కొంతమంది వేరే ప్రొఫెషన్లో బిజీగా ఉంటారు. అదే తప్పండి. ఏరియా ఓకే నేను మీకు అదే చెప్తున్నాను, ఏరియాని బట్టి లీజ్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే నేను ముందు మీకు అదే చెప్పింది, ఏరియాని బట్టి లీజ్ ఉంటుంది. ఒకే చోట ఏరియాలో అయితే 10,000 కూడా దొరుకుతుంది ఎకరం. ఓకే ఓకే 10,000 కాంచి కూడా ఉందా? వస్తే ఏరియాని బట్టి. మా ఏరియా టాప్, ఓకే ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేసేది మా ఏరియా నుంచే. అవునవును సార్, చేప ఎవరు తినాలన్నా ఇక్కడ మేము పండిస్తేనే చేప తింటారు, లేకపోతే ఎవరు తినరు. అవునవును. ఎందుకంటే మాకు ఇక్కడ కల్చర్ అంత ఎక్కువ ఉంది కాబట్టి మాకు లీజులు బాగా ఎక్కువ. అదే అదే టాప్ లీజులు ఉంటాయండి మాకు, మౌలు లీజులు కాదు, వాచిపోతాయి గట్టిగా. అవును సార్. కానీ ఒకటి, మీ ఏరియా మీకు చెరువు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తువ్వేసి ఉన్న చెరువుని లీజు తీసుకుని చేయండి. ముందు ఓకే లోటుపాట్లు తెలుస్తాయి, సింపుల్గా ఒక 1/2 ఎకరమో 1 ఎకరమో చేయండి, అంతే భారీ కలగండి. ఓకే కొత్తగా చేన్ని చెరువు చేద్దామని ఆలోచన పక్కన పెట్టేసేయండి, ఓకే సార్. డబ్బులు పోతాయి ఓకే 100% మినిమం 1.5 లక్షలు పోతాయి. ఓకే ఇప్పుడు ఇంతకు వెంటే ఎక్కువ మాట్లాడలేను, రాత్రి 11:30 అయిపోయింది. సో మిగిలింది రేపు ఓకే సార్, ఫోన్ చేస్తాను. ఓకేనా సార్, గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.